పుత్రవ్యాధి. ఒక సంవత్సరము మాత్రమే మూడవ కుమారుడు హై స్కూల్ నందు ఆంధ్ర పండితుడిగా ఉండే హృదయము దుర్బలమై ఆరోగ్యము చెడి ఇంటికి చేరారు. అసలు కుమారుడు ఉద్యోగమునకు వెళ్ళుడు స్వామి మొదటనే స్వామికి ఇష్టము కాకపోయాను. కులము గాని కులములో, దేశము గాని దేశములో ఇంకా పది పక్క గురువుల అవసరం లేకుండా వానికి వాడై వచ్చి బోధించి సమస్త శాస్త్రములను మనకు సర్వేశ్వరుడు ఇచ్చినది అందరికి వలన లౌకిక ఉద్యోగములు చేసి డబ్బులు సంపాదించుకునటం కాదు. వారు సేవ చేయచ్చు తన మహిమను ఇతరులకు తెలుపుమని ఏ మనకిచ్చను. సర్వ పురుషార్థ సంధాయకమై ఇహపర సాధకమై ఉన్న భగవత్ పాద సేవోద్యోగం మనకుండ తుచ్చములైన నశ్వరములైన ఈ ఉద్యోగములేలా అవసరం లేదు. లక్ష్మీపతిని ఆశ్రయించిన మనకే లోపమును ఉండదు. సర్వలాభాయ కేశవ ఇతరములు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలమును మాత్రమే ఇచ్చిన ఇచ్చును. కేశవుడు సర్వలాభములను ఇచ్చును. కావున నీ ఉద్యోగమునకు పోవలదు. నా అనంతరం ఈ భక్తి పీఠమును పరిపాలించు. భగవన్ మహిమ ప్రకటనము లోకమునకు నీవు చేయవలయును. అందులకే నిశితమైన విద్యాబలమును నీకు శ్రీశ్రుడు సంగినాడు. తొలుత వచ్చి నా ఎందు ప్రవేశించినప్పుడు వాడెవడో ఎట్టివాడో ఎరుగను. అట్టి నన్ను దయాసముద్రుడైన ఆ లక్ష్మీపతి భోగ్య వస్తువునుగా గైకొని సకల శాస్త్రజ్ఞానమసంగి బ్రహ్మవేత్తలు చే కొనియాడజేసి జగత్పూజ్యుని గావించి ధన్యుని గావించను. నా యొక్కనితో వాడు విడువడు. నా అనంతరమందు నా కుమారులైన మిమ్మల్ని అట్లే కరుణించుటకి ఆలయమున సదసన్న సన్నిధిని వెలసెను. పూర్వముఖ మహాభక్తుడు ఒక యువరు నుండినట. అతనికి పెద్ద ఆస్తియు కలదు. కుమారుడు ఒక్కడు. తండ్రి జీవితమంతయు మాధవార్పితముగా మనెను. మహాభక్తుడైన ఆ తండ్రి చనిపోయిన పిదప అతడు తనయుడేదో ఉద్యోగమునకు పోవలేనని ప్రయత్నించుచుండెను. అంతటా అతనికి ఆకస్మికముగా కన్నులు నిన్ను పోయెను. అట్లు కన్నులు పోవగానేమి కారణమా ఇట్లు నేత్రములు పోవుటకని విచారముతో అతడు నిద్రింపగా నా రాత్రి శ్రీహరి స్వప్నమును సాక్షాత్కరించి నీ తండ్రి బ్రతికి ఉన్నంతకాలమును నా పాదసేవ చేసెను. కావున నీవును అట్లే చేయుము. నీకు కావలసినంత ధనమున్నది. దేహయాత్రకై సంపాదింపవలసిన అవసరము లేదు. అట్లు నా సేవయందంటివా కడులిచ్చదును. కాదంటివా నీ గతి ఇంతే అని చెప్పినట. అంతనతడు చేయనది లేక ప్రభు అట్లే నీ పాదార్చని చేయుచుండెదనని ఆ ఉద్యోగ ప్రయత్నమును మానుకొనగా నెప్పటికెట్లు నేత్రములు వచ్చినట. కావున అట్లే ఉద్యోగమునకు వెళ్ళుటకు నిన్ను నువ్వు భగవానుడు ఒప్పుకొనడు. కాదని వెళ్ళిన ఏదో ఒక విధముగా త్రిప్పుకొని వచ్చునని చెప్పి కుమారుని వారించను. అంత అతడు, స్వామి మీ అనంతరము కదా మీ పీఠమును సాగింపవలసిన వారము. మీరుండగా మా బొండ సహాయం అవసరమే లేదు. కావున ఈ లోగా ఏదో కొంత ఉద్యోగము చేసి వచ్చేదను. ఊరక ఇంటిది కడ ఉండి చేయనదేమి అని ఏమేవో చెప్పి స్వామి సమ్మతపరిచి ఉద్యోగమునకు వెళ్ళను. చేసినది ఒక సంవత్సరమే అయినను అతడు అఖండమైన గౌరవమును తన ప్రతిభాశక్తి వలన ఆర్జించను. కానీ ఏమి లాభము? స్వామి వాక్యం ఎట్లు తప్పును? ఋషీణం పునరాధ్యానం వాచబద్ధోను ధావతి. మహానుభావులైన మహర్షుల వాక్కు అనుసరించి అర్థము ప్రవర్తించును. అనగా వారి మాట ఎట్లు వచ్చును అట్లే అగుచుండును. అట్లే కుమారుడికి ఉద్యోగమును చేయుటకు వీలుపడక ఆరోగ్య భ్రష్టుడై స్వామి పలికిన ఎట్లే ఇంటికి చేరను. ఇంటికి వచ్చి ఏవేవో మరలా ప్రయత్నములు చేయుచునే ఉండెను. పోనిమ్ము, నేను మొదటనే చెప్పి తిని కదా భగవానుడు ఒప్పుకొనడని. అట్లే జరిగినది. ఆరోగ్యము వచ్చుడకై మనకు నెలవేలిపోయిన జగన్నాథుని నృతింపుమని మౌని నుతలీల గాంగేయ మైరుకోల మదన గోపాల రాధిక హృదయలోల అని ఒక ముకుటమిచ్చి శతకమును చెప్పుమని వాక్కువచ్చరు. కుమారుడును ఆ ముకుటముతోనూ శేషపద్యములను చెప్పి శతకమును ముగించను. ఉద్యోగ ప్రయత్నములు చేయుచునే ఉన్నను. క్రమక్రమంగా వ్యాధి ప్రబలను. హృదయం అత్యంత దుర్బలమై రక్తవేగం అధికమాయను. 4 నిమిషములు కూడా మాట్లాడలేకపోయాను. కూర్చుండెనను పరుండెనను కూడా హాయి లేదాయను. కాలము గచ్చుకయ్యే దుర్ఘటమయ్యను. అక్షరములు కంటబడిన చాలును. ప్రాణములు పోయినంత పని ఎగుచుండెను. కుమారుని స్థితికి విచారపడి స్వామి అతని మంచము గడనే శిష్యులతో భగవత్ కథా కాలక్షేపములు చేయుచు నేనుండగా నీకేమీ భయము లేదు. నీకు ఆపత్తు కలిగిన నేను బ్రతుకుతున్నా. అట్టు లేవది సంవత్సరం నుండి ఏకగ్రీవముగా తన పాదార్చనము చేసిన నిన్నట్టు అన్యాయంగా చంపుటకు సర్వేశ్వరుడు ఉపక్రమించున భయపడవలదని కుమారునికి ధైర్యము చెప్పుచును.
అతనికి ఆరోగ్యమిమ్మని వేణుగోపాలను ప్రార్థించుచుండెను. ఒక దినము హృదయ చలనం అత్యధికమై అప్పుడే ప్రాణములు పోవునట్లుండెను. కుమారునికి జీవింతునను ఆశ సడలేదు. ఆసుపత్రికి పోయిన నేమైన మేలు కలుగునేమో అని వాంఛించెను. స్వామి, ఆ స్థితిలో కుమారుడు విడిచి ఉండలేకయో, వైద్యమునందు నమ్మకపు లేకయో, ఆసుపత్రికి వెళ్ళిన నా వైద్యుల వలన ఏమి ఎగును? సర్వ జగత్కర్తయు శరీర యంత్రమును నిర్మించిన వాడును నాకు జగన్నాథుడిని ఆశ్రయించిన మనకి యజ్ఞులైన వైద్యులేల ఒకవేళ వెళ్ళన్నో ఆ వైద్యుల వలన ఏమీ ప్రయోజనం ఉండదని పలికారు. వారి అధ్యవసాయం అట్టిది. కుమారునకును స్వామి మహత్వము తెలియకపోలేదు. వారి ఎడనున్న భగవత్ కరుణయు అతడు ఎరుగనిది కాదు. అయినను అప్పటి వాధ వలనను కలిగిన తందర వలనను ప్రతి విషయమునకును భగవాన్ని కదలించి తద్ధనుగ్రహం పడగట సాధ్యమా? సామాన్యమా? వాడే జగత్తును ఒక్కొక్కదానిని ప్రతిహరముగా నిర్మించును. వ్యాధిర్భేషజ సంగ్రహేశ్చ అన్నట్లు రోగమునకు ఔషధములను శాంతికరములుగా వాడి సృజించరు. కావున తగిన ఔషధుల వలన త్వరలు కుదురుడేమోయని భావము వలనను ఆసుపత్రికే పోవ సిద్ధపడెను. తల్లి మొదలగు వారితో రేపల్లకు వెళ్ళి అట ఒక చికిత్సాలయమును చేరెను. దీని వలన ఆ దినమున వారి ఇల్లంతకి ఒక గబ్బోలు పడెను. స్వామి కుమారునికి పైకి ధైర్యము చెప్పుచున్నను. ఆ వ్యాధి వైఖరి చూడగా ఆ ధైర్యమును దోచుచుండెను. కానిమ్ము దైవమున్నాడు కదా అను దిటమును వారికి లేకపోలేదు. అట్లు కుమారుడు ఉక్కిరి బిక్కిరి అయి ఆసుపత్రికి వెళ్ళటం వలన స్వామి హృదయం అత్యంత ఖేదపడేను. స్వామి మోహమును సడలించుకున్న మహర్షి అయినను పుత్రులను మిక్కిలిగా ప్రేమించడు వారు. ఎందువలననగా వారును సదాచార విద్యావృత్తములు గల అసామాన్యులు. భగవద్భక్తికి స్వామికి తోడైరి. గుణమహిమమున జగత్తు చే కొనియాడబడిరి. కావున దేహ సంబంధమునికి ఆత్మ సంబంధమును ఇట్లు తోడొకటచే స్వామి మానసము కుమారులందు ఘాటముగా హత్తుకొనెను. సుశీల పాండిత్యాదులు గల కుమారులందరియందును వారి మానసము సమానమే అయినను విద్యా విషయముగా ఒక వేషము ఆ కుమారుడి యందు స్వామికి ప్రేమ అధికమైనట్లు పరులకు దోచడిది. భగవత్కరుణచే ఆర్జించిన సహజ పాండిత్యము వారిది. కావని ఎటనైన ఒక్కొక్క సందేహము వాంగ్మయమున వారికి కలుగుచుండెను. అతి సందేహములన్నీ కుమారుడు ఎక్కువచ్చిన పిలప వారికి తీరిపోయాడు. ఏ గ్రంథమును వ్రాసినను కుమారుడు దాన్ని చూసిన ఇక వారికి సంశయము లేదు. అట్టి మహాపురుషులకు సందేహములెక్కడివి? సందేహమున్నట్లు అడిగి కుమారుడి చే చెప్పింపజేయుట వారు ముద్దున కేసుమా? భగవానుడు విద్యా విషయమున ఇచ్చిన తోడు వీడని శిష్యుల తోడును పరుల తోడును చెప్పి స్వామి కుమారుడి మురుసుకునుచుండెడి వారు. అట్టి కుమారునికి స్థితి పట్టెను. ఏమైనా ఆపత్తు కలిగినని ఎట్లు బ్రతకవలయునా ఆయన స్వామి మిక్కిలి ఆందోళన పడదు. స్వామి హృదయమున నానాడు తగిలినంత దెబ్బ జీవితమని ఇప్పుడు ఒక తగులలేదు. శేషయ్య గారి భార్యలు ఇరువురును ఈ వార్త విని స్వామిని చూసిపోవటకు ఇంటికి వచ్చిరి. వారు వచ్చినప్పటికీ స్వామి దీనవదనముతో చింతాసముద్రమును మునిగి వంట సాగడలో నేల మీద నేను పరుండి ఉండిరి. వారును స్వామి ఖేదమునకు కలంగి, నాన్న మీ వంటి వారికి ఆపత్తు రాదు, అట్లు వచ్చిన ఇక దైవ సేవ వలన ఫలమేమి? క్రింద వరుణుడిచ్చే దుమ్మంతయో బంగారు వంటి మీ శరీరమునకు అలము కొనుచున్నది అని వారు శరీరమున కంటిని ఇసుకనంతయో తుడిచిరి. కుమారుడు ఒక నెల దినములు చికిత్సాలయం నుండి ప్రయోజనమును కానుక ఇంటికి తిరిగి వచ్చాడు. కొన్ని దినములైన పదప బాపట్ల నుండి ఒక డాక్టర్ గారు వచ్చి తాను ఆ వ్యాధిని ఉదిర్చదనని తీసుకొని వెళ్ళాను. 2 మాసములు అటనన్నను ఫలము రవ్వంతయ్యను కలుగక పైగా వ్యాధి హెచ్చరు. ఇక నా వలన కాదు, గుంటూరు పొమ్మని డాక్టర్ చెప్పాను. అచ్చట నుండి గుంటూరు వెళ్ళాను. ఆ వేసకలో రైలు మీద అంత దవ్వు ప్రయాణం ఆచరించడం వలన దేహము కదలి ఆవేళనే ప్రాణములు పోవునేమో అన్నట్లుండను. అసలు డాక్టర్ పరీక్షించి ఒక 15 దినములు ఇచ్చడనున్న ఇది ఏ వ్యాధియో, కుదురునో కుదరదో చెప్పేదనని చెప్పాను. ఇక స్వామి కుమారుడు అసలు క్షణమైనను ఉండలేకపోయాడు. అపాయస్థితి తోచుచుండెను. ఇక వైద్యుల వలన లాభము లేదని విరక్తి చెందాను. ఇంటికి పోవరకైన ప్రాణమును నిలుచును నిలువదో అని సంశయపడి వెంటనున్న తమ్ముడి తోడను మామగారి తోడను ఇక క్షణమైన నిచ్చట నుండను. ఇంటికి వెళ్ళిపోవలేను. మోటారు మాట్లాడుకుని రమ్మని దాని మీద నెక్కి ఎట్రిక్లో నాడు చీకటి పడుసరికి ఇంటికి చేరాను. ఆకస్మికముగా బస్సు వచ్చడం వలన ఇంటి దగ్గర వారు భయపడిరి. గబగబ సమీపించిరి. స్వామిని చూడగనే కుమారునికి ఎనలేని దుఃఖము వచ్చి ఏడ్చను. అంత స్వామి
నేను ఈ వైద్యుల వలన ఏమీ లాభం లేదని చెప్పితేని కదా మొదటిని. కానీ నీవు నిలవదొక్కుకొనలేకపోయేది. ఇతరముల మీద ఆధారపడి ఉన్నంత వరకు భగవన్ మహిమ పనిచేయదు. నీ మానసం మందుల మీద నుండి నేనేది చేయుటకు వీలు పడలేదు. ఇప్పుడు సర్వోపాయములు కట్టుబడిపోయినవి. ఇక్కడే చేయునది చక్కగా పట్టును. కావున నీవేమీయో భయపడవని అవసరం లేదు. నేనుండగా నీకేమీయో ఆపత్తు రాదు. ఈ వైద్యులకు ఏమి తెలియదు. తగ్గిన మా శక్తి అందరూ లేకున్న నీ కర్మ ఎందరు. ఔషధమును పట్టించువాడు ఆరోగ్యము ఇచ్చువాడు సర్వేశ్వరుడు కాని అన్యులు గారు. నా తపోమహిమ వలన అచిరకాలములో నిన్ను ఆరోగ్యవంతుని చేసేదను. అసాధ్యములైన పెక్కు కార్యములు నా శ్రీహరితో చెప్పుకుని నేను సాధించిన విషయము నీవు నువ్వు ఎరుగుతువు కదా అని కేకలు వేశాను. అప్పుడు ఇంకొంత తడవనకో ప్రాణములు పోవునని కొనుచున్న కుమారునికి ఆ మాటలు సత్యములని ఆశ కలుగనూ లేదు. బ్రహ్మర్షి కలుపుడైన తండ్రి అఘటన ఘటన సమర్థత అందలి విశ్వాసం ఒక మూల మెనుకు మెనుకు మనుచుండెను. రెండవ నాడే కుమార స్వామి కుమారునికి ఆరోగ్యం కలుగుగలందలకు తపమారంభించను. ఊళ్ళలు ఎందున్న శిష్యకోటిన కొన్ని దినముల వరకు నువ్వు గురుపుత్రునికి ఆరోగ్యము కలుగునట్లకై కలుగుటకై అని సంకల్పించి జపమును చేయవలసిందిగా కబుర్లు పంపారు. ఊరి అందరు శిష్యులతో కూడా మఠమునట్లు జపము ఆరంభించి స్వామి దినమునకు 10,000 చొప్పున రామమును జపించి కుమారునికి తీర్థమిచ్చుచుండెను. ఊరిలోని శిష్యులు గావించిన జపమునంతయు కుమారుని చేతిలో వదిలించిన నేమో అని స్వామి ఎదక ధారాపూర్వకంగా తమ చేతి ఎందే వదిలించుకొని ఆ జప ఫలమును తీర్థమును కలిపి కుమారుని కొసగిది. జపమును శిష్యులతో తమ చేతి ఎందు వదిలించుకొని సమయమున సన్నని పూలవాన వలే చినుకులు పడెను. స్వామి తప్పక ఇక వ్యాధి కుదురును. శ్రీశుడు అంగీకరించనని సంతసించింది. ఆహా ఏమి ఆ వాత్సల్యము. ఏదైనా కుటుంబమున వ్యాధులు వచ్చినప్పుడు మంచము గడ వారు కూర్చుండి ఉండగా శిష్యులు కానీ ఇతరులు కానీ ఎవరూ 10 మంది ఎప్పుడును వారి గడ నుండెడివారు. వారితో భగవద్గుణానుభవం చేస్తూ స్వామి రోగికి ధైర్యము చెప్పుచుండగా ఆ మూర్తిని సూచుచూ ఆ మాటలు వినుచుండగా వ్యాధి అప్పుడే పోయేది కూడా. ఆ మాటల తీరు వేరు అందలి సారము వేరు. వ్యాధిగ్రస్తులకు అధైర్యం ఏమాత్రమును ఉండేది కాదు. అట్టి భాగ్యమికి నీ మందభాగ్యులకు లేదు కదా. దినమునకు 10,000 చొప్పున ఘోర తపము గావించి 3 నెలల 10 రోజులు విడవక తాము తీర్థమిచ్చిరి. శిష్యుల జపము అంతయో తీర్థమును కలిపి ఇచ్చిరి. అప్పటికి నీ కుమారునికి ఆరోగ్యమేమయో రాలేదు. వచ్చినట్లుగా కనిపింపలేదు. స్వామికి అధైర్యము తోచరు. తప్పక దీనితో వ్యాధి నశించి కుమారుడు ఆరోగ్యము నందుననడి విశ్వాసంతో స్వామి గావించిరి. భగవన్నామమునికే కాకపోయిన నీక నా పని దేనివలన అవును. ఇంత పని చేసినో భగవానుడు అంగీకరింపలేదేమిరా అని స్వామి మానసమున చింతా సముద్రమును మునిగిపోయాను. పైకి పుత్రునకు ధైర్యము చెప్పుచున్నను లోపల వారి హృదయం గుర్నెల్లు సింజిపోయాను. అట్లు స్వామి మానసమును ఘోషింపజేసిన కుమారుడు ఎవరో అని పాఠకులు సందేహపడుదురేమో. వారు భద్రాచలమున తపస్సు గావించు తరు మాతృదేవికి గెన్నమును ఆపాదించి స్వామి మానసమునకు బాధ కలిగజేసినట్టు నీ అంతిమ కాలమున వారి హృదయమును పుండు చేసి ఘోషింపజేసినట్టు నిర్భాగ్యుడకు నీ గ్రంథకర్త అయిన నేనే సుమి. ఇట్లు స్వామి అధైర్యపడి శిష్యులను అర్చకుని పిలిచి 10 సంవత్సరం నుండి అడిగినప్పుడల్లా అనిష్టములు నివారించి ఇష్టములు ప్రాప్తింపజేసో కర్తయే భోక్తయే తన గోచన జగన్నాథుడి సారి ఎందువలనో ఎంత పని చేశానో పలుకలేదు. పలుకక నన్ను వార్ధకమని ఏమి చేయదలచునోనని పరమేశ్వరుని పై అత్యంతముగా విసుక్కొను. శిష్యులు మాత్రం ఏమి చేయుదురు. ఎంత చేసినో పెరుమాళ్ళు పలకలేదు కదా అని వారు ఎవరి మీద నలుగుదురు. భగవాన్ను తప్ప నిగనెవరు దిక్కు. కానీ ఏమి చేసినో వాని పాదములే శరణ్యం. ఇంకా నువ్వు చేసి చూతముగాక ఆపన్నివారుడని ప్రఖ్యాతి నందిన వాడు వేదాంతి నారసింహుడని ఆ భగవన్మూర్తిపై ఒక శతకమును వ్రాయబోనెను. వారి హృదయమున ఉదయించు ఊహలు వేరుగానుండను. శతకమును ఆరంభించి 2-3 దినములు వ్రాసి ఎంతసేపు తల ఒకలు కొట్టుకొనినను నేను కొట్టుకొనవలసిందే గాని ఈ పని నిట్లు చేయుము. నీ పని నెరవేరునని చెప్పవైతివి. ఏ రూపమునైనా ఈసారి శతకము వ్రాయమని నీవు చెప్పిననే మరల వ్రాయుదును. లేకున్నా ఇక వ్రాయను. ఏ పని చేశానో నీవు అంగీకరించినదియో లేనిదియో కూడా నాకు తెలియటలేదని భగవాన్ని పై నలిగి వారు గ్రంథమును వ్రాయట విరమించరి. ఆహా అనంతకోటి బ్రహ్మాండముల అధిపతి అయిన సర్వేశ్వరుని మీద నలుగుటకు వారికి ఇతకును. 10 సంవత్సరములు
సర్వకాల సర్వదేశ సర్వావస్థలయందును భగవత్ సేవలో మునిగి ఉన్న వారికి గాక అన్యులుగా స్వాతంత్రం ఎక్కడిది? స్వామి సతకమునుమా మానం రెండవ దినమన్నే మిత్రుడును కవులునైన శ్రీ గుదిమెల్ల రామానుజాచార్యులు వారు ముక్తపల్లి నుండి చూచిపోవటకు పూడివాటకు వచ్చిరి. స్వామి తామ శతకమును ఆరంభించి మరల వాడేదైనా ఒక రూపమున చెప్పిను గాని వ్రాయనని సగదము చేసి మానితనని చెప్పిరి. ఆచార్యులు గారును వారు పడిన విషాదములకు చింతించి, అయ్యో మీరు శతకమును మానవలదు, వేదాంత నారసింహుడు ఇష్టార్థ ప్రదాత, తప్పక మీ పని నెరవేర్చును, కొంత శతకమును వ్రాసి మీరు మానుడు పెద్ద మనుషులకు నేను అన్నమునకు పిలిచి రాగా వద్దు పొమ్మనట్లుండను, శతకమును పూర్తి చేయుడు, వెంటనే ఫలమిచ్చునని నుడివి వెడైపోయాను. మర నీ వే రూపమున అయినను చెప్పిన గాని వ్రాయనందులకి ఈ రూపమున పెరుమాడు చెప్పెను కదా అని సంతసించి స్వామి కుమారునికి ఆరోగ్యమిమ్మని 100 శేష పద్యములతో వేదశైల నారసింహుని ప్రస్తుతించి శతకమును ముగించను. వేదాద్రి నారసింహ శతకం. శ్రీకి శ్రీవై ప్రకాశించుడని చేసి ఆ శ్రీని మహిషి అయి ప్రసిద్ధిగాంచే రామచంద్రుండవై రాజల్లగా లక్ష్మణ సీతావధూటి అయి చేరి కొలిసే దేవకీసుడువై నీవు జన్మింపంగ పద్మరుక్మిణి గేస పరిగి చేసి నరసురాధ్యాకార ధరుడువైనప్పుడు శ్రీయునారూపములు చెంది కొలిసి సంపదలకు పృథగ్విధ సౌఖ్యములకు హేతువైన కటాక్షంబు చేతములకు భార్గవి దేవిని సొమ్ము పరపురుష నరమృగాకార వేడు భూతర వికార నిత్య విభూతులు నరతంపు నివసింపుగా మనుష్యులు నిన్ను గానలేక ఘోరనాస్తికులై ఘోర నరక రూపములందు పడిలేవరని కృపాపరుడు ధర నామ కృష్ణాదివర రూపములు దాచి ధర్మంపు నిలిపి పాతకులు జంపి ఆ రూపములు మానినప్పుడు జనులకు ఆధారంబు లేదని తలసి తలసి దేవలంబులందు దెరవుల రత్యావతార పూర్తి సాక్షాత్కరించి సుజ్ఞానులైన భక్తులను దోచుతున్నావు పంకజాక్ష నరమృగాచార వేద భూధర వికార ఒక్కొక్క చోటనొక్కొక్క సంకల్పంతో ఉపసించినవి ఘనక్షావతార మనసి ఆయా దేశమున్ నుండి సేవించు వారి బాధలడించి కోరినట్టి సభ్యం బులడు వచ్చి సరితంపు రక్షంపు సున్నావు తిరుపతి నిన్నరాని సామర్థ్యమును నిలిచి సర్వదేశస్థులను నడుకు రాపించి ద్రవ్యము గడించి వైభవములు అందుచున్నావు ప్రాభవాసేము కనిపింప వెంకటేశ్వరుడు వచ్చు దాని చేయగా అది ప్రత్యక్ష దైవమనిది నరమృగాకార వేద భూతర విహార నేదలంచడి పనిని వెరుగనిది కాదైన వక్తాణింతునయ్య వినము పండితుండైన నా పట్టి మూడవవాడు దాసరథి ఖ్యాతి ధనుడుచుండు అతని గుండెలు నామయంబు జలించి సమనంద చేసి వత్సరము నుండి ఎన్ని మందులు మెక్కుచున్నద చాంతి కలగకయుండని వనకంపతోడ రోగముసింపజేసి ఆరోగ్యమసకి బలము వాక్పాటవము సంపదలు నిమ్ము వానికిచ్చుడు నాకిచ్చు వరము సొమ్ము నరమృగాకార వేద భూధర విహార ఆరోగ్యమును కూర్చుడాదిత్యురంధురై ఆదిత్య తేజస్సు నీదిగా దేవిషధరారాది వెలిగి నీడోద్భవనాథుండు నీ వాహనంబుగాది సంజీవరాయుడే సతంబు జగతపై తులకించు హనుమని దూతగాడే చావు లేకుండా స్వప్తులకిచ్చిన సుధైరయంగ నీ సొత్తుగాది స్వామిని విట్టివాడవై స్వల్ప రోగమేల పోగొట్టలేవు దయాల పాలు నీ మహిమ నీకు తెలియదే నేరజాక్ష నర్మకాకార వేద భూతర విహార సర్వభూత భయంబు సడలింతునే నాశ్రితావళి కన్న రామాయణోక్తి నా భక్తులకు లేదు నాశనం వదు శ్రీవరణ గీతాశాస్త్రజనూక్తి సర్వలాభములు కేశవడిచ్చునని భూమి సహతంబుల సెల్లు సద్వచస్సు భవదీయుల పరాభవమునందగ లాభజయములు పొందుతున్న శాస్త్రవాక్కు సత్య భగునట్లు మా దుర్విషాదమును దలించి ఆరోగ్యమెమ్ము విరించి జనక తామశిల్పకరక్షింపుమోగుమురారి నరమృగాకార వేద భూధర విహారా. స్వామి అంత్య కవిత్వం ఈ శతకము వారిచే వ్రాయబడిన ముద్రితామద్రిత గ్రంథములవి. ముద్రిత గ్రంథములు జ్ఞానసూర్యోదయము, గోపికావిలాసము, సీతారామ ప్రభావము, లక్ష్మీస్తవము, వరవరముని హృదయము, భాగవత సరభోజము, క్రోధనాబ్ది జంజామారుతము, పండర రగడ వేదాద్రి నారసింహ శతకము. అముద్రిత గ్రంథములు శ్రీనివాస సహస్రము 1000 పద్యములు, శ్రీదేవి సహస్రము 1000 పద్యములు, ఆంజనేయ స్తవం 300 పద్యములు, యతీంద్ర విజ్ఞాపనం, భద్రగిరి రామభద్ర శతకం, కూడివాడ వేణుగోపాల శతకం, గోపాల అష్టోత్తర శతకము, శ్రీరామ అష్టోత్తర శతకము, విషాదాగ్ని ధారా సంపాతము, ఆశ్రిత కల్పసాఖి, సంస్కృత శ్లోకములు, ముముక్షుజన ప్రభావము, విరోధి సంవత్సర దేశోపద్రవము, విష్ణు సహస్రనామ, పరాశర భట్టరు భట్టాది భాష్యములు, తెలుగు ఇంకను పెట్టు చాటవులు కలవు, హరికథలు, సీతాకళ్యాణము, రుక్మిణి కళ్యాణము, సత్యభామావిలాసము, శశిరేఖా పరిణయం, సైంధవ నిబరహణము, విరాట పర్వము, ఉత్తర గోగ్రహణము, చంద్రహాస చరిత్ర, నరసింహమేధ చరిత్రము, జైమిని భారతం మొత్తము కూడా సొంపైనది.
ఇంకనూ పెక్కు కలవు. నెరదాతలైన ఎవరి హృదయమునందు హృషీకేశుడు స్వచ్ఛి ముద్రింపగా స్వామి అమూల్యములైన భక్తి రసాప్లావితములైన గ్రంథములను అనుభవించు భాగ్యము ఆంధ్రుడు అచరకాలమునే కలుగుగాక. పూడివాడయ్యనందు పున్నతాయవరను స్వామికి మేనగోడులో ఆమె కలదు. ఆమె భర్త కోటయ్య గారు. కోటయ్య గారు విష్ణు సహస్రనామను పారాయణ చేయుచుండగా మహాతేజస్సులు కల జటాజటనధారులైన మహర్షులు ముగ్గురు వచ్చి నీకు ఈ సహస్రనామము చదువుటకు అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారట. అంతట నాయన మా గురువుగారు వెంకటదాస స్వామి వారి ఆనత ప్రకారం చదువుతున్నానని చెప్పగా వారినటుకు పిలుచుకొని రమ్మనిది. కోటయ్య గారు స్వామిని పిలుచుకొని వెళ్ళను. స్వామివారికి నమస్కరించి ఏవేవియో సంగతులు కొంతబడి భాషించి పండితుడును తేజస్వి అయిన నా మూడవ కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఔషధులు ఏమయ్యూ పని చేయలేదు. సరే 3 నెలలు 10 రోజులు ఘోర తపస్సు చేసి తీర్థమిచ్చను. అతనికి ఆరోగ్యం రాలేదు. భగవన్నామనుకును ఎదురు తిరిగినది దేవి వింత అని నడువెను. అంత నా మౌనులు కాదు కాదు. మీరు పొరబడుతున్నారు. మీ తీర్థమహిమవలనే ఎంతకాలం నిలిచి ఉన్నాడు. లేకపోయిన దెబ్బతినడు వాడే. ఇటు పిలిపించుడని కుమారుని పిలిపించి ఇంక నీ వ్యాధి ఏమీ చేయదు, క్రమక్రమంగా తగ్గిపోవరు, భయపడవలదని చెప్పి వెళుతూ సాగనంపునుచున్న కోటయ్య గారిని విష్ణు సహస్రనామ పారాయణ మనర్చుతున్నావు. దురాచారము లేక జాగ్రత్తగా నుండుమని అందులోనున్న పెద్ద ఋషి పెరిగి మెలికలు వారి ఉన్న గోటితో పొడిచనట. పోటు వెంటనే రక్తం బలబల శ్రవించను. ఆ చొరుకతో కోటయ్య గారికి మెలకు వచ్చను. ఆ స్వప్నములకు ఆయన విభ్రాంతపడి ఉదయమునని వచ్చి స్వామికి విన్నవించను. స్వామి ఆనందమునకు మేరలేకపోయాను. భగవానుడు అనుగ్రహించనికనేమీ భయపడవలసిన పని లేదని ధైర్యమునందెను. ఆ సమయమున ఏదియో ఔషధ సేవ చేయుచు కుమారుడు శశుర గృహమున దమ్మన్న గారి పాళ్యములో నుండెను. ఇట్లు స్వప్నము వచ్చినది కనుక నికనేమీ భయము లేదు. క్రమంగా వ్యాధి తగ్గిపోవున రెండవ కుమారునితో చెప్పి పంపెను. స్వప్నము వచ్చిన పిదపు స్వామికి ఇక నా ధైర్యము లేదు. కుమారునికిట్లు కబురు చేసి ఆ సంవత్సరము దిగులో కోడూరులో రామాయణ కాలక్షేపమునకు అరిగిరి. ఆయోరు స్వామి పెడతల్లి కుమారులు గలరు. పెద్ద కుమారుడు గ్రామ మునిసి వెంకట నరసయ్య గారు, రెండవ కుమారుడు చిట్టయ్య గారు. వారును వారి కుటుంబములను స్వామి యందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి గల శిష్యులు. వెంకట నరసయ్య గారి కుమార్తె హైమవతమ్మ గారు. ఆమెకు స్వామి యందు ఎంత భక్తియో అట్లే వారును ఆమె యందు పుత్రిగా వాత్సల్యంతో ఉండేది వారు. వెంకట నరసయ్య గారు అప్పటికి 4-5 ఏళ్ల క్రిందటనే పరమపదించను. చెట్టయ్య గారు, హైమవతమ్మ గారు మొదలైన వారి ప్రార్థన వలన స్వామి తమ 64వ ఏట కోడూరులో మహావైభవముగా రామాయణము 2 మాసములు పురాణము చెప్పిరి. పురాణమును ముగించి స్వామి ఇంటికి వచ్చినప్పటికి కుమారుడును ఇల్లు సేరి కొంత ఆరోగ్యములు పొంది ఉండెను. పురాణము చెప్పి వచ్చుచు నది వరకు 32-30 సంవత్సరముల నుండి మిత్రులై ఉన్నవారును, భగవద్భక్తులు, బ్రాహ్మణులను, కోడూరు గ్రామవాసులనై ఉన్న చామర్తి అగ్గిరాజు గారి కుమారుని సంస్కృతమును చెప్పుడుగై వెంట తోడుకొని వచ్చను. ఆయనయు అది వరకే ఆంగ్లమును స్కూల్ ఫైనల్ వరకు చదివి ఉన్నాను. స్వామిని చూసినది మొదలు విడవలేక వారు వెంటబడి చదువుకొనవాలని అత్యంత భక్తితో వచ్చను.